హై గైస్, ఇప్పుడు నా ఇల్లుకి పడబోతున్నాను. ముందుగా అయితే ఇది బయట లోపలికి వెళ్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది హాల్ అన్నమాట. ఇక్కడ కింద కూర్చొని మేము రోజు టిఫిన్ తినడం చేస్తామన్నమాట. అండ్ సోఫా ఇది వచ్చేసి మా సోఫా అన్నమాట. ఇక్కడ నేను తమ్ముడు కూర్చొని రోజు టీవీ లాంటివి చూస్తూ ఉంటాం. చూసుకుంటూ కూర్చుంటాం. ఇక్కడ చిన్న టీవీ అదే అనమాట, ఆల్రెడీ నడుస్తున్న మూవీ. ఇది వచ్చేసి నా బెడ్రూమ్ అనమాట. చాలా బాగుంటుంది నా బెడ్రూమ్. ఇంకా డిజైన్స్ అవన్నీ చాలా ఇక్కడ డెకరేట్ చేయాలన్నమాట. చాలా చాలా రోజు నైట్ ఇక్కడ పండుకుంటాను అనమాట. డైలీ నాకు చూస్తున్నారు కదా, ఇక్కడ పండుకుంటాను. ఇక్కడ ఫ్యాన్ కూడా ఏం తేలేదు, తెస్తాను పోయాడు డాడీ ఇదే అనమాట. అండ్ బయట వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. కారు మమ్మీ తీసుకెళ్ళింది. అండ్ బైక్ కూడా ఆడుకోనికి వెళ్ళాడు తమ్ముడు. అండ్ టోటల్ వచ్చేసి ఇదనమాట ఇల్లు, ఇది మన హౌస్ అనమాట ఇది ఇక్కడ. అండ్ తమ్ముడు తమ్ముడు హౌస్ అనమాట ఇది. తమ్ముడు సేమ్ సేమ్ నాలుగు. అండ్ ఫస్ట్ మనం బయట తినాం. బయట పెద్ద పెద్ద సముద్రాలు ఉంటాయి, భయం అయితే ఉంటుంది అలా వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి ఇవ్వబడుతుంది. ఇదే సేమ్ హాల్ అనమాట. ఇంకా సోఫా అండ్ అన్నీ, ఇంకా బెడ్రూమ్ వాళ్ళు వాడిని ఎట్లా బలుతాడు అంటే చాలా బలుతాడు. అండ్ వచ్చేసి వాడు ఎక్కడికి వెళ్ళాడేమో చూడాలి. కానీ ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నా చూపెడతా తమ్ముడు కూడా. ఓ ఇక్కడ ఉన్నాడా, ఇంకో ఏ ఆగురా, ఏ ఆగురా రే అదే పండుకో. ఇప్పటిదాకా కొట్టానమాట వాడిని. కోతి తాత లేస్తుండు బైక్ మీద జీయమని పోతుండు అవసరం అనేసి కొట్టాను. అండ్ డ్రెస్ హాడు సో అదే ఇంకో ఇంకో ఆడుకుంటూ ఉంటాడు అనమాట రోజు. అదే ఇక్కడ పైకి ఎక్కురా, అరే పైకి ఎక్కువే రై కదా. మళ్ళీ ఎప్పుడు కొట్టాను లేదా ఏమనుకోకు, ఇప్పుడు ఏం కొట్టాను. అండ్ సరే ఇప్పుడు బాయ్, నేను వెళ్తున్నా వస్తావా, నువ్వు కూడా వద్దాం అలా వచ్చేసి ఇంటికి వెళ్తున్నా. వాడు అవలేగాడు. అండ్ అరే వస్తావా రావా రై కదా ఏమైందిరా. నువ్వు కొట్టానంటే వస్తాను అక్క, ఓకేనా? నువ్వు కొట్టొద్దు మళ్ళా, ఓకే? దా పోదాం పాయింట్. కమాన్ ఏమన్నా, మళ్ళీ ఎందుకు ఆగిపోయావురా? నీ ఇష్టం రా, నీ ఇష్టం ఇలా వస్తుందా లేకపోవట్లేదు. మళ్ళీ వెళ్ళారు పో, రాకపోబే. మళ్ళీ వచ్చినామంటే దెబ్బలు పడతాయి, అర్థమవుతుందా? ఇది వచ్చేసి పిస్టల్ అనమాట నాన్నది. అండ్ తన ఆత్మరక్షణ కోసం. ఓకే, నెక్స్ట్ మన కాలర్ బైక్ కూడా వచ్చేసే నేను చూపెడతాను. మమ్మీ మమ్మీ తమ్ముడు బైక్ కూడా తీసుకొచ్చాడు అనమాట. ఇంక ఇదే అనమాట. అండ్ వచ్చేసి ఇది తమ్ముడు బైక్. ఎప్పుడు వాడు కింద పడేసి వెళ్ళిపోయాడు వాడికో, నాకు బైక్ రాదు కాదు అని. ఇది వచ్చేసి మమ్మీది అనమాట కాదు. ఇప్పుడు వచ్చింది మమ్మీ, ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ ఇంకే వాడు వచ్చాక నేను డేపీ వేస్తాను. చూస్తున్నారు కదా వాడి బైక్ కూడా, డోకి బైక్ అది. ఇంతేనమాట. ఓకే, ఇది వచ్చేసి మార్నింగ్ లేచి ఇక్కడనే కూర్చుంటాం. పెద్ద సముద్రం ఉంటాయి కదా. అండ్ మొత్తం వచ్చేసి నాది తమ్ముంది హౌస్ అనమాట ఇది. ఓకే, ఇదే మా హోమ్ ట్రూ.